కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు తీర్పు కబురు అందించింది. డిఆర్ఎస్ అలవెన్స్ డిఏ జూలై నుంచి చెల్లిస్తామని ప్రకటించింది. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీనివల్ల ప్రయోజనం కలగనుంది. అయితే డిఏతో పాటు ట్రావెల్ అలవెన్స్ టీఏ కూడా పెరుగుతుందని పలు నివేదికలు పేర్కొన్నాయి. అయితే డిఏ పెరుగుదలతో పాటు టీఏ పెరగదని గుర్తించాలి. ప్రస్తుత టీఏ 25% లేదా అంతకన్నా ఎక్కువ లేదు. 7వ వేతన కమిషన్పై మ్యాట్రిక్స్ ప్రకారం 2021 జూలై నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు టీఏ పెరగదు. ఎందుకంటే ప్రస్తుతం డిఆర్ఎస్ అలవెన్స్ 17% ఉంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి డిఏ పెరుగుదలతో పాటు టీఏ కూడా పెరుగుతుంది. డిఏ 25% లేదా అంతకన్నా ఎక్కువ ఉన్నప్పుడే ఇది జరుగుతుంది. అయితే ప్రస్తుతం ఉద్యోగుల డిఏ 17% ఉంది. అందువల్ల డిఏతో పాటు టీఏ పెరిగే అవకాశం లేదని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే జూలై నుంచి డిసెంబర్ కాలానికి కేంద్ర ప్రభుత్వం డిఏ పెంపుకు ప్రకటిస్తే అప్పుడు టీఏ పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ఇప్పుడు అయితే ట్రావెలింగ్ అలవెన్స్ అనేది పెరిగే ఛాన్స్ లేదని చెబుతున్నారు. అందువల్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈ విషయాన్ని గమనించాలి.